2014 ఎన్నికల్లో 7.5 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన మధుసూదన్ రెడ్డి గారు 39 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కారణం ఏంటి? ఒక ఫ్యాన్ గాలి వేవే అనుకోవాలా? 100కి 200% జగన్ గారు గాలి, దాంట్లో మళ్ళీ ఫ్యాన్ వస్తుంది. జగన్ సార్ తయారు చేసిందే ఫ్యాన్, ఆయన కరెంటు, కరెంట్ వేస్తేనే అది ఆటోమేటిక్గా ఫ్యాన్. అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేవ్ ఇండియాలో నాకు తెలిసి అంత ఏవి ఎప్పుడూ రాలేదు. వేవ్ అంటే మామూలు ఏవి కాదు, అంటే ప్రతి ఒక్కరు 30,000, 40,000, 50,000, 60,000 అది ఎందా ఉన్నా కూడా ఆ మెజార్టీకి ఏ కాన్సెన్స్గా లూ గొప్పలు అని అందరూ గొప్పలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర అయితే ఫస్ట్ అడుగు నుంచి లాస్ట్ అడుగు దాకా నిజంగా అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది. అంటే మీరు ఇండివిజువల్గా ఊహించారా నాకు ఈ స్థాయి మెజార్టీ వస్తుంది, ఈ స్థాయిలో గెలుపు నాది ఉంటుందని? అంటే 39 వేలు మెజార్టీ మీ సొంతం అవుతుందని ఊహించారా ముందు ఎన్నికలకు ముందు? ఎన్నికల ముందు వస్తుందని ఉంది, కానీ అంత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఉంది, మరీ అంత వస్తుంది. మేము ఉండేది నేను ఉండేది ఉండేట్టు మాట్లాడుతుంది అట్లా అబద్ధాలు అంత అనుకోలేదు. ఉండొచ్చు ఒక 20-25,000 అనుకున్నాం, కానీ మరీ ఎక్కువ అవుతుంది. జనాల్లో జగన్ గారి మీద జగన్ గారు అంటేనే ఒక బ్రాండ్ ఉంది, దానికి మనం చెప్పాల్సినంత ఇదిగోలే. జగన్ గారు అంటే ఒక నిజాయితీకి, మాటకి, అన్నిటికి కూడా జనాలు ఏమంటే, ఈ కాలం ఒక జనరేషన్ అన్న, ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క జనరేషన్ మారుతూ వస్తుంది. 30 ఇయర్స్కి ఒక జనరేషన్ మారుతూ వస్తుంది. 30 ఇయర్ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు మళ్ళీ ట్రెండ్ మారుతుంది. అప్పుడంతా ఒక షోఫ్ జరుగుతుంది. ఇప్పుడు రియాలిటీ, నువ్వు లైఫ్ ప్రతి కష్టపడితేనే నీకు ఓట్లు, నువ్వు తిరిగితేనే ఓట్లు, నీ ఒక నీ మీద నమ్మకం పెట్టుకుంటేనే జనాలు కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారని ఫోకస్ చేస్తూ వచ్చారు. 1, 2, 3, 4, 5 మామూలుగా. మరీ చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎట్ట వాడుకున్నాడంటే, లాస్ట్కి జగన్ గారి మీద తెల్లారులేసి రాత్రి అంతా నిద్రపోయి కళ్ళకు వచ్చినట్టుగా తెల్లారితో మళ్ళీ ఏం చెప్పాలి? ఒక్కొక్క ప్రతిరోజు ఒక అబద్ధం. జగన్ గారిని అయితే మామూలుగా నాకు తెలిసి దేశ చరిత్రలో అన్ని తిట్లు తిన్న మనుషులు నాకు తెలిసి ఏ ఇప్పుడుండే రాజకీయంలో ఎవరు ఉండరు. అన్ని తిట్లు తిట్టారు, అవమానం చేశారు. లాస్ట్కి తప్పు చేయకపోయినా కూడా ఆయన్ని అవమానం కాకుండా జైల్లో కూడా పెట్టించారు. అది రాష్ట్ర ప్రజలు చూశారు. అంటే కావాలనే చేయని దానికి పెడితే రిజల్ట్స్ ఇదే. నేను అన్నది చూడు, ఎందుకు రిజల్ట్స్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళు కష్టం చూశారు. ఎందుకంటే ప్రజలంతా ప్రతిదీ ఆలోచిస్తారు. ఏది మనకు ఈరోజు ఎవరు చెప్పకపోయిన మన దగ్గర మీడియా లేదులే, జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మరు, జగన్మోహన్ రెడ్డికి కొందరిదైన వాయిస్ పోతుంది. ఆయన చాలా తెలివంతుడు. ఎప్పుడైతే ఇలా జరగతం తెలిసిందో పాదయాత్ర పెట్టుకొని ఆయనే ప్రతిరోజు 50,000 మందికి ఒక టీవీ ఛానల్ అయిపోయినాడు. ఆయన 50-100 టీవీలు పనిచేసినట్టుగా ఒక్క ఎవ్రీడే పాదయాత్రలో ఆయన అనుకున్న వ్యూనంతా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినాడు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే టీవీల కాడ కూర్చొని చూసి మారతారనుకున్నారు. కాదు కాదు, లైవ్ ఏడ లైవ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ లైవ్లో చెప్పిన ప్రతి మాటను ప్రతి ఒక్కరు కూడా ఓ జగన్ గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా చేస్తారు అనుకున్నారు. అంటే బాగా చేస్తారు అనుకున్నారు, కానీ ఇంత చేస్తారు అనుకోలేదు. ఇంత చేస్తాడు ఈ కరోనా టైంలో ఏందండి అది? పక్క రాష్ట్రాల సీఎంలు అయితే ఎంత బాధపడుతున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి మీద? తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఏంది తెలంగాణ వాళ్ళకి కిట్లు దొరకటంలా, వాళ్ళకి మాస్కులు దొరకలా. మనం మాస్కులు కుట్టిస్తే కిట్లు చేయించుతీమి, మళ్ళీ ఫారిన్ నుంచే తెప్పిస్తాం ఫ్లైట్లు సపరేట్గా. అది కాకుండా హాస్పిటల్ అయితే 5-స్టార్ ఫుడ్ పెడితే ఆయన మనం దేంట్లో తక్కువని చెప్పేదానికి అవుతుంది చెప్పండి. కష్టాలు అది ఏది, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళిపోయిన రాష్ట్రం. నేను సీనియర్, దీంట్లో సీనియర్, అప్పులు చేసే దాంట్లో సీనియర్, అభివృద్ధిలో కదా సీనియర్. రాష్ట్రం ఆర్థిక నేను ఉంటే ఏంది, చించేసి అయిపోయింది. చించేసి రాష్ట్రాన్ని అర్థం చూడు, రాష్ట్రం రెండుగా చేయటం కారణం ఆయన పని అయిపోయింది. ఎందుకంటే మా సామెత చెప్తూ ఉంటా నేను, మా మా జిల్లాలో లాస్ట్ ఏది సీఎం ఎవరు? కెనకుమార్ రెడ్డి. లాస్ట్ సీఎం కెనకుమార్ రెడ్డి. ఫస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అది మా జిల్లాకి
అర్థం కాల విభజనకి ఉన్నాం మళ్ళీ చంద్రబాబు మళ్ళీ పెట్టాం ఏం చేశారు నమ్మినారు జనాలు ఏం చేశారు కరెక్ట్గా చూసినారు ఓహో ఇతనే అనుభవం అనుభవం అన్నాడు ఇతను అనుభవం కాదు ఇతను కంపెనీలు బాగా అనుభవం చెంది తన చేసుకున్నాడు కానీ ఇతను అనుభవం దీని ప్రజల మీద లేదని ప్రజలు బాగా తీసుకరించి అంతమజ్జారు ఆ ఇబ్బందులు ఇంకా కంటిన్యూ అవ్వట్లేదా ఇప్పుడు మీ ప్రభుత్వానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతాయండి ఎందుకు అవ్వంటే ఇది ఒక వ్యవస్థ ఈ రోజు పుట్టిన వ్యవస్థ కాదు ఇది కుట్రలతో కుతంత్రాలతో పుట్టిన వ్యవస్థ ఈ వ్యవస్థకి చాలా మంది పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒకే ఎగ్జాంపుల్ చెప్తాండి మనం ఓపెన్గా 100 ఉన్నా కూడా 100 పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఓపెన్గా మాట్లాడతాం ఈరోజు ఎవరైనా మాట్లాడను ఏమయ్యా స్వతంత్రం వచ్చిన టాంచి ఇప్పటికీ జాగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకో నేను ఈ గవర్నమెంట్ నేను 10,000 సట్టాలు 50,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 31 లక్ష చిల్లర అంటే ఏంది లక్షల చిల్లర అంటే ఏంది ప్రపంచ రికార్డు నాట్ ఇండియన్ రికార్డు ప్రపంచ రికార్డు దాన్ని ఎక్కడ పేరు వచ్చేస్తుందో పేదలకు ఎక్కడ ఇల్లు ఇచ్చేస్తాడు అంటే ఇప్పుడు పేరు అనేది దాంట్లో కాదు పేదలు కడుపు కొడితే పేరు కాదు పేదలు కడుపు కొడితే పేరు వచ్చేస్తుందని వాళ్ళు అనుకున్నారు నింపాలి కడుపు నింపకపోతే పేదోడు ఎట్ట ధనికుడు అవుతాడు ఎప్పుడు సొంత ఇల్లు పెళ్లి చేసుకోకపోతే ఏముండదు నా పేదోడి ఇంట్లో ఏముంది చెప్పు పసుపు తాడుతో పోతాడు ఈరోజు ఈరోజు ఇంటి జాగాతో పోతున్నాడు మా ఏరియాలో 10 లక్షలు అండి ఒక సైట్ 15 లక్షలు అండి ఈరోజు 10-15 లక్షలు అండి ఒక సైట్ మా ఏరియాలో ఇస్తున్నది అంతా ఇండస్ట్రీస్ ఉండే ఏరియా ఇస్తున్నాం కాళాసు టౌన్లో ఇస్తున్నాం ఊరందూరు కాడ గోపాలరెడ్డి మినిస్టర్ 30 సంవత్సరాలు వాళ్ళ ఊళ్ళో ఇస్తున్నాం చుట్టూరు ఇండస్ట్రీస్ సెంటర్లో లేఅవుట్స్ అసలు పక్కనే లేఅవుట్లో 15 లక్షలు అమ్ముతున్నారు అక్కడ ఇస్తాం లక్షాధికారి అవుతాడు మినిమం 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టం ఇస్తున్నారండి ఒక విధంగా చెప్పాలంటే ఆడబడుసులకి ఈరోజు పీడిస్తున్న జనాలు కట్నం లేని పెళ్లి చేసుకున్న జనాలు ఈరోజు ఇది ఒక కట్నం కానుక అవసరానికి వాళ్ళ బిడ్డలకి దేనికి కావాలన్నా కూడా ఈరోజు సైట్ ఉంటుంది ఎత్తుకుంపి పెట్టేసి దాన్ని కూడా ఎన్ని రకాల ఇబ్బంది పెడతారో మనం అంటే ఇక్కడే చెప్తున్న పాయింట్ టిడ్కో ఇల్లు 20 లక్షలు రెడీగా ఉన్నాయి మౌలిక వస్తుల సదుపాయాలతో దానికి కావాలనే ఆపారు మీ జగన్మోహన్ రెడ్డి గారు అటు దయ్యాలు కాపురాలు ఉన్నట్టు ఉన్నాయి రోడ్డు లేవు నీళ్ళు లేదు మళ్ళీ వచ్చేసి ఫెసిలిటీ ఏమీ లేదు 4 గోళ్ళు కట్టేస్తే అయిపోతుందా 4 గోళ్ళు ఎత్తేస్తుందా నేను కట్టేస్తాను 4 గోళ్ళు సరే 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు నీ ఇల్లు కట్టేదాన్ని 2 ఇయర్స్ కావాలి టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు కావాలా హైదరాబాద్లో నీ ఇల్లు కట్టుకునేదాన్ని 2 ఇయర్స్ టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు కూడా పనిష్ చేయవా ఏమి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూపుతున్న 1 సంవత్సరం అయింది ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము 1.5 సంవత్సరం అయింది ఈరోజు మేము సైట్ ఇస్తున్నాం ఎలక్షన్ పోయే లోపల ఇల్లు కట్టుకొని పోతారు ప్రతి ఒక్కరు ఎలక్షన్ లోపల ఇల్లు కట్టిస్తున్నాం అందరికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం అది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ తీసుకోవాలి మా నాయకుడికి వాళ్ళకున్న తేడాలు చాలా డిఫరెన్స్ ఉంది చాలా అసలు ఊహకు కూడా అందదు కాబట్టి ఈరోజు మాకైతే ఏర్పేట గారు స్టే దొరికింది ఇంకోది స్టే తెచ్చినారు ఇల్లు పట్టాల మీద కూడా స్టేలు తెప్పించారు మేము అదల్లా నువ్వు ఇంకో దగ్గర స్టే తెచ్చుకుంటే ఇంకో దగ్గర పోతాం దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకత్వంలో ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అందువల్ల ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర రైతులు అడుక్కుంటున్నాం హెల్ప్ చేస్తున్నారు ఇస్తున్నారు పేదలకంతా కూడా పట్టాలు ఇస్తున్నారు అది ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి కంపేర్ చేస్తున్నాయి ఇవి నవరత్నాలు ఇది కూడా మీరు చెప్పింది మీరు పెట్టిన హెడ్డింగ్ చూస్తే నాకు ఇప్పుడే అనిపించింది జగన్ అన్న శ్రీకాళహస్తి నవరత్నాలు అంటే ఒక్కొరు అండి ఇప్పుడు రాష్ట్రంలో నవరత్నాలు పెట్టారు మా నియోజకవర్గంలో జగన్ అన్న నవరత్నాలు పెట్టుకున్నాం ఎందుకు జగన్ అన్న నవరత్నాలు పెట్టుకున్నామంటే ఆయన ఎన్నికలు హామీలు వచ్చి చేసిపోయారు ఇచ్చిన ప్రతి మాటను కూడా ఏది కానీ చెప్పిన ప్రతి చేస్తాను అంటే ఇప్పుడుండే కష్టకాలాల్లో నాకు చేయాల్సిన అవసరం లేదు నాకు ఇంకా టైం ఉంది అన్నా నాకు ఇది కావాలి పోయి సైన్ పెడితే ఫలాని పని అన్నా ఇది కావాలి చేసుకో అంటే నేను అందుకే అన్న పేరు పెట్టుకున్నాను ఎందుకంటే జగన్ అన్న అనేది ప్రతి పౌరుడికి సీఎంఏ ఎవరికైనా తెలుగుదేశంలో కూడా సీఎంఏ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం ఆయన అనుకోడు ఆయన ఇప్పుడు సీఎం అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు నేనే సీఎం అని ఆయన కూడా ఎవరు సీఎం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగారు ఎవరండి మీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడా జగన్మోహన్ రెడ్డి గారే అంటే నేను అనేది దాన్ని ఆ నవరత్నాలు కూడా జగన్ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నామంటే ఆయన ఆశీర్వాదం ఆయన నాయకత్వంలో కనీసం ఒక ఊర్లన్నా నేను ఏదో చేయగలిగితే నా ఊరికి
అట్ట అందరం ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నాం, అందరూ చేస్తున్నాం, ఉడతా భక్తితో చేస్తున్నాం. ఆయన ఇచ్చే నవరత్నాలు కలిపి కాలాసరఫ్ నవరత్నాలుగా రెడీ చేసుకొని ముందుకు పోతాన్నాం అన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.